Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. ఇటీవల అట్లాంటిక్ ఓషన్ లో టైటానిక్ శకలాలను చూసి వద్దామని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఆ ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాజాద దావుద్, అతని కుమారుడు కూడా ఉన్నారు. అయితే దావుద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టిన్ దావుద్. పాకిస్తాన్ వ్యాపారవేత్త బిలియనీర్ షాజాద్ దావుద్, అతని కుమారుడు సులేమాన్ దావుద్ మిగతా ముగ్గురితో పాటు సముద్రంలోకి సాహస యాత్రకు వెళ్లారు. వాళ్ళు ఈ ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని అందరూ భావించారు. అలాగే పోలార్ ప్రిన్స్ టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ పైన షాజా దావుద్ భార్య క్రిస్టిన్ తన కూతురుతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ విధి వారిని చిన్న చూపు చూసింది. అయితే టైటాన్ సబ్మెర్సిబుల్ తప్పిపోయిందనగానే ఏ మాత్రం భయపడలేదని క్రిస్టి తెలిపారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, తాను ధైర్యం తెచ్చుకొని అందరికి ధైర్యం చెప్పారని అన్నారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా చివరిగా తన భర్త కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ టైటానిక్ శకలాలను చూడడానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్ర గర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటి వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతో పాటు కెమెరాను కూడా తీసుకువెళ్లినట్లు చెప్పారు. వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే తనకు కీడు శంకించి విపత్తును గ్రహించానని అన్నారు. కానీ తన కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పిన తరువాత గాని తాను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.